తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కాగజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి హరీష్ కుమార్ బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా రామగుండం బి పవర్ హౌస్ వద్ద కౌశిక హరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. స్థానిక కార్పొరేటర్ కౌశికలత, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గడ్డం వివేకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ సాలువ కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ పెద్ద ఎత్తున ఎదుగుతుందని, దానికి మొన్న జరిగిన దుబ్బాక మరియు జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనమని అన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. దేశంలో మోదీ ఆలోచన విధానం అభివృద్ధి చూసి వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరుతున్నారని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్టంగా ఉన్న పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, కోమళ్ల మహేష్, మహావాది రామన్న, తోడేటి రవికుమార్, నిమ్మరాజుల రవి, మద్దికుంట శంకర్, సునీల్ కుమార్, కోటేశ్వర్, సంజీవ్, దారంగుల కుమార్, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. और भारतीय जनता पार्टी तेलंगाना की टीम, हमारे सांसद, हमारे प्रदेश अध्यक्ष श्री संजय बंडी जी के नेतृत्व में बहुत तेज़ी से आगे बढ़ रही है. कई पार्टियों से नेता भारतीय जनता पार्टी की नीतियों को, नरेंद्र मोदी जी की सोच को, गरीबों के प्रति नरेंद्र मोदी जी के द्वारा किए गए कार्यों को देखकर भाजपा की ओर अग्रसर हुए हैं. हम